శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పార్వతి చంద్రమౌళీశ్వర స్వామి దేవతయే నమః. వరంగల్ పిడకవాడలోని శ్రీ భువనేశ్వరి చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఇది మొదటి సంవత్సరం మహాశివరాత్రి కార్యక్రమం. ఈ శివరాత్రిలో ఈరోజు బుధవారము, గురువారము, శుక్రవారము ఈ మూడు రోజులు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలలో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచకవ్య ప్రాసన, అంకురారోపణం, అలాగే అగ్నిప్రతిష్టాపన ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే రేపటి కార్యక్రమాల్లో స్వామివారికి ఉదయాన్నే 4 గంటలకి అభిషేక కార్యక్రమం ఉంటుంది. భక్తులు అందరూ కూడా 4 గంటల నుంచి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు మరియు దర్శన కార్యక్రమాలు చేసుకొని, అలాగే రేపు ఉదయం 4 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఇత్యాది అభిషేక కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, అష్టోత్తర కార్యక్రమాలు జరపబడును. అలాగే రేపు 9 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కారణంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం చేసి, అలాగే లింగోద్భవ కాలంలో ఆ యొక్క సమయంలో స్వామివారికి బిల్వపత్రము పెట్టి స్వామివారి యొక్క కృపకు పాత్రలు భక్తులందరూ కావాల్సింది కోరుతున్నాము. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమం ఏంటంటే ఉదయాన్నే అభిషేక కార్యక్రమం చేసుకొని ఎవరైతే రేపు జాగరణ చేసి ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి చాలా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం ఉంటుంది. ఇది ఈ మన పండుగలలో మనం చేసేటువంటి జాగరణ ఇది చాలా ముఖ్యమైన ప్రాధాన్యమైనటువంటిది. రేపు ఎవరైతే జాగరణ చేస్తారో వారికి ఎటువంటి మనం అనుకుంటామో ఆ యొక్క సంకల్పము నెరవేరుతుందని మనకి తెలిసినటువంటి విషయమే. సాక్షాత్తు మొత్తము పరమేశ్వరుడే దీనికట్ట కారణము. ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. అలాగే ఎల్లుండి చివరి రోజు రుద్రహోమము, అలాగే పంచసూక్త హోమము, అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి అన్నపూజ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాము. వరంగల్ క్రాంతి శర్మ. Thank you.